సో హే గాయ్స్, సో ఇవాళ వచ్చేసి మనం బొయ్యా M1 మైక్ సాలెండ్ అన్బాక్సింగ్ వీడియో ఇస్తాను చెప్పిన. సో ఇవాళ అయితే అన్బాక్సింగ్ వీడియో ఫుల్ వీడియో అయితే ఉంటుంది. సో ఇంకోటి స్పెషల్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈ వీడియో నేను ఆల్రెడీ మ్యూజ్ చేసి పెట్టి మళ్ళీ నేను బొయ్యా M1 మైక్ తోటే రికార్డింగ్ చేసిన. సో క్వాలిటీ ఎట్లా ఉందో చెక్అవుట్ చేసుకుని ఒకసారి. ఈ వీడియో మొత్తం బొయ్యా M1 మైక్ తోటే ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో దీనిలో వచ్చేసి మనకు చాలా ర్యాప్స్ అయితే వచ్చినాయి, ఏం డ్యామేజ్ కాకుండా అయితే వచ్చింది. సో ఈ బాక్స్ వచ్చి అమెజాన్లో ఉంటుంది, అమెజాన్ కింద లింక్ అయితే ఇచ్చేసాం. సో ఓకే, చెక్అవుట్ చేయండి అమెజాన్లో ఉంటే బొయ్యా M1 మైక్ అని వచ్చేసి. సో ఓకే గైస్, అండ్ మనకు దానికి గిఫ్ట్ అనేది మేము యాడ్ చేసినాం, సో మంచి ప్యాకింగ్ రావాలని. సో దానిలో వచ్చేసి మనకు బొయ్యా M1 మైక్ అయితే బాక్స్ అయితే ఉంది. సో అందుకని మీ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు దానిలో ఏమేమి ఉంటాయో. సో దీనిలో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఒకటి స్మార్ట్ ఫోన్కి, ఒకటి వచ్చేసి కెమెరాకి అనమాట. పీసీకి అయితే కనెక్ట్ చేయాలంటే వెనకాల ఒక మన సిపియుకి మైక్ అని ఒకటి ఉంటుంది, ఇన్బిల్ట్ మైక్ అని ఉంటుంది. సో దాన్ని ఆఫ్ చేసి మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో వచ్చేసి మనకు ఒక ప్యాకేజ్ అయితే ఉంటుంది దాని లోపల. సో ఎవ్రీథింగ్ ఈ మొత్తం రికార్డింగ్ వచ్చేసి బొయ్యా M1 మైక్ తోటే చేస్తున్నా. సో దీనిలో ఒక మాన్యువల్ ఉంటే అయితే ఉంటుంది, దాన్ని చెక్అవుట్ చేయండి. ఎందుకంటే చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి, మీరు ఏమైనా లైఫ్ స్ట్రీమ్ చేయాలన్నా దేనికైనా. తర్వాత వారంటీ కార్డు అనుకుంటే ఓకే. సో దీనివల్ల మనకు ఒక పౌచ్ అయితే వస్తుంది. సో మనకు పౌచ్ల దానిలో మనకు బొయ్యా M1 మైక్ ఎవ్రీథింగ్ దానిలోనే ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సో ఓకే, దానిలో మనకు బొయ్యా M1 మైక్ దాని నాకు వైర్ అయితే సూపర్ అనిపించింది, ఎందుకంటే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. ప్లస్ మనకు వైరు మనకు ఒక 100 మీటర్స్ దాకా వస్తుంది, చాలా ఎక్స్టెండబుల్గా ఉంది. అండ్ దానిలో వచ్చేసి మనకు మైకు దానిలో ఎక్స్టెండర్ ఉంది, ప్లస్ మనకు దానిలో ఒక డస్టర్ కూడా ఉంది. డస్టర్ అంటే మనకు అది పైన పెట్టుకునేది. సో దానికి మనకు ఏం డిస్టర్బెన్స్ వచ్చినా కానీ దాన్ని కవర్ చేస్తే డస్టర్స్ అనమాట. సో మనం దాన్ని ఓపెన్ చేసినట్టే దాన్ని ముందే చెప్పిన. సో ఒకటి మనకు మౌత్ పిన్ అయితే, మైక్ పిన్ అయితే వచ్చింది మనకు. ఎప్పుడన్నా మనకు ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కానీ దాన్ని పిన్ చేయడానికి, సో పెద్ద మైక్స్ ఉంటాయి కదా దానికి పిన్ చేయడానికి అనమాట. సో అదైతే ఉంది, దానిలో ఒక డస్టర్ కూడా ఉంది. అండ్ పక్కన మనకు అదైతే ఉంది కదా, దాన్ని ఫోకస్ చేస్తున్నా చూడండి. సో అది వచ్చేసి మనకు మైక్లో యూజ్ అయితే పెద్ద పెద్ద స్టేడియంలో ఉంటాయి కదా ఆ మైక్స్ అనమాట. సో ఇది వచ్చేసి డస్టర్. అండ్ కూడా వచ్చేసి మనకు దాని సెల్ వచ్చింది ఒకటి. సో దానికి మనకు సెల్లు మనకు ఆన్లైన్లో కూడా ఉంటాయి. సో ఒకటి ప్యాక్ ఉంటుంది, 10 సెల్లకి ఎంత అనేసి మీకు ఉంటుంది, ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి మనకు చాలా అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి అన్న. సో ఇంకొకటి వచ్చి తర్వాత సెల్ అయితే ఓపెన్ చేద్దాం, దాని పెట్టేద్దాం ఒకసారి. సో దాని మనకు 3.5 జాక్ పిన్ అయితే ఉంటుంది. సో మీకు 3.5 జాక్ ఉన్నా కానీ, సో మీకు ఆల్రెడీ పౌచ్ చేయాల్సి ఉంటుంది, మీ మొబైల్కి పెట్టుకోండి పౌచ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ పౌచ్ తీసి మీకు రికార్డింగ్ అయితే ఎట్లా ఉందో చూపిస్తున్నాను. సో దాని అయితే తీసేద్దాం, దాని సెల్ అయితే పెట్టేద్దాం. సో మీరు సెల్ రివర్స్లో పెట్టారంటే మీకు మైక్ అయితే పని చేయదు అసలుకు. సో సెల్ అయితే మంచిగా పెట్టాలి. సో సెల్ పెట్టిన తర్వాత మేము ఫస్ట్ చెక్అవుట్ చేసినాం సెల్ తప్పు పెట్టి. సో మాకు మైక్ అయితే చాలా రీసౌండ్ అయితే ఇచ్చింది. సో మళ్ళీ మేము మళ్ళీ రివర్స్లో పెట్టేసి మళ్ళీ చెక్అవుట్ చేస్తే సూపర్ క్వాలిటీ అయితే ఉంది. సో లైవ్ స్ట్రీమ్ అయితే వేసినాం మా బ్రదర్ కంప్యూటర్లో అయితే. సో మంచి క్వాలిటీ అయితే ఉంది. సో మీరు స్ట్రీమ్లో చాలా సెటింగ్స్ చేసుకోవాలి స్ట్రీమ్ చేసేటప్పుడు. సో ఓకేనా, దీనిలో వచ్చేసి మనకు పైన ఒకటి చూసుకున్నట్టయితే, సో కెమెరా ఉంది ఆఫ్ లేకపోతే స్మార్ట్ ఫోన్. సో మీరు స్మార్ట్ ఫోన్కి మళ్ళీ లైవ్ స్ట్రీమ్ వచ్చేసి మీ స్మార్ట్ ఫోన్ వేస్తున్నారంటే, సో మీ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు కెమెరా డైరెక్ట్ మనం బ్లాక్ చేస్తున్నా అంటే డైరెక్ట్ మీరు అక్కడ కెమెరా పైన టైప్ చేసుకొని మీకు చేసుకోవచ్చు. సో చాలామందికి కెమెరాలో ఇన్బిల్ట్ మైక్ అనేది ఉండదు, సో మీరు చెక్ చేసుకోవాలి. సో అది వచ్చేసి మైక్ అనమాట. సో మైక్ పైన డస్టర్ అయితే పెడదాం. సో డస్టర్ పెట్టగానే మనకు ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవచ్చు మీరు. సో నేను డస్టర్ పెట్టుకునే చూస్తున్నాను, ఓకేనా. సో మనకు ఇంకేమో వచ్చినా చూద్దాం ఒకసారి దానిలో ఏమున్నాయో. సో ఓకే, సో దానిలో వచ్చేసి మనకు ద మైక్ పిన్ అయితే వచ్చింది మనం ఏమైనా టీషర్ట్కి పెట్టుకోవాలనుక షర్ట్ కన్నా పెట్టుకోవడానికి. సో అది లేకపోతే మనం ఎక్కడ పెట్టుకున్నా మనకి అర్థం కాదు కాబట్టి. సో అలా అయితే ఇచ్చేసి దాన్ని ఈజీగా పెట్టడం ఈజీగా ఉంటుంది. సో నేను ఆల్రెడీగా నేను షర్ట్కి పెట్టుకున్నా, ఓకే. సో ఇంకొకటి వచ్చేసి దానిలో మనకు 3.5 mm జాక్ అయితే ఉంటుంది, మీ కంప్యూటర్ అండ్ బ్యాక్ సైడ్ సీబీ బ్యాక్ సైడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మీరు మన హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చూసినా దాని ప్లేస్లో ఉండదు సీబీకి, మనకు వెనకాల పెట్టాల్సి ఉంటుంది. సో మీరు హెడ్ ఫోన్స్ ప్లేస్లో పెట్టుకున్నారంటే అది మీకు పనిచేయదు, సో ముందే చెప్తున్నా. సో సార్ వైర్ చూసుకొని ఎంత లెంత్ ఉందో, మీరు మొబైల్లో మీకు ఎమ్యులేటర్ వాడుతున్నట్టయితే మీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్లీ మీ కంప్యూటర్లో బిగ్ స్క్రీన్లో చూసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ మైక్ బొయ్యా M1 మైక్ వచ్చేసి. సో చాలా క్వాలిటీ రికార్డింగ్ కూడా ఉంది. నేను ఇప్పుడు మొత్తం రికార్డింగ్ వచ్చేసి మన బొయ్యా M1 మైక్లో చేస్తున్నాను. సో చూసుకోండి ఒకసారి ఎంత బిల్ క్వాలిటీ కూడా ఉంది. వైర్ అయితే చాలా బిల్ క్వాలిటీ అయితే ఉంది, చాలా మంచిగా దొడ్డుగా వచ్చింది అన్నమాట. సో మంచిగా ఉంది, వాళ్ళని ఆగిలా కానీ వెళ్ళడానికి అయితే ఉండదు. సో వీడియో ఇంతవరకు నచ్చినదే గైస్. ఈ వీడియో అయితే ఇప్పుడు మనం పిక్చర్ నడుస్తుంది కదా, సో ఇప్పటి నుంచి అయితే నేను బొయ్యా M1 మైక్ అయితే తీసేసిన. సో ఈ క్వాలిటీ ఎట్లా ఉందో, సో బొయ్యా M1 మైక్ పెట్టినప్పుడు అయితే ఎట్లా ఉందో వీడియో చెప్పండి. సో ఓకేనా గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్. మళ్ళీ లైవ్ స్ట్రీమ్ కూడా ఇది బొయ్యా M1 మైక్ పెట్టుకుంటాం, ఓకేనా. బాయ్.